హాయ్ అండి అందరికీ. ఆయన శ్రీరామచంద్రుడా 37వ భాగంలో జరిగిన కథ. ఆయమ్మని ఊరు వెళ్ళమని బలవంతంగా చేతిలో డబ్బులు పెట్టి చెప్తాడు శ్రీరామ్. మరి బాబును ఎవరు చూసుకుంటారయ్యా అనడంతో, నేను చూసుకుంటాను ఆయమ్మ అని అంటాడు. కంగారు పడుతుంది ఆయమ్మ. ఊరికి బయలుదేరుతుంది బ్యాగ్ తీసుకొని ఆయమ్మ. మంచం మీద పడుకున్న శ్రీరామ్కి నిద్ర పట్టదు. గట్టి నిర్ణయానికి వస్తాడు. ఊరి నుంచి వచ్చే ఉంటుంది అనూష. అనూష ఎంత విననని ముండుపట్టు పట్టినా బలవంతంగా ఆయన రాజా గురించి జరిగిన విషయం అనూషతో చెప్పాలని గట్టి నిర్ణయానికను వచ్చి మర్నాడు ప్రొద్దున్నే అనూష ఇంటికి వెళ్తాడు శ్రీరామ్. శ్రీరామ్ను చూసి గబాలన గది తలుపు వేసుకుంటుంది అనూష. అనూషని ఎంత బ్రతిమలాడినా తలుపు తీయమని తీయకపోవడంతో తలుపు అవతల నుంచే శ్రీరామ్ తను చెప్పవలసిన విషయాలన్నీ చెప్పి ప్రాధాయపడతాడు. నువ్వు ఎన్నైనా చెప్తావు, నువ్వు చెప్పే కాకమ్మ కబుర్లు వినడానికి నేను సిద్ధంగా లేను. పసిబిడ్డడు డాడీ అని పిలుస్తున్నాడు. అదీ కాకుండా సెపరేట్ ఇల్లు తీసి ఎంత చక్కగా మేనేజ్ చేసావు, నేను ఎలా నిన్ను నమ్ముతాను అనుకుంటున్నావు అని పిచ్చి పట్టిన దానిలా గరుస్తుంది. బయటకు వచ్చిన శ్రీరామ్ మనసంతా బాధతోటి నిండిపోతుంది. కళ్ళల్లో నీరు నిండుకుంటాయి. అలా నడుస్తూనే ఉంటాడు రోడ్డు మీదకి. కొత్త దూరం నడిచాక ఏదో గుర్తు వచ్చిన వాళ్ళ అటు ఇటు చూశాడు. ఇంటికి వెళ్ళాలి కదా అని, కానీ తను చాలా దూరం వచ్చేసాడని అర్థమైంది. అంతేకాదు ఎదురుగుండా బార్ కనిపించడంతో ఏమీ ఆలోచించకుండా తను ఏం చేస్తున్నాడో అన్నది కూడా మర్చిపోయి గబగబా బార్లోకి అడుగులు వేశాడు శ్రీరామ్. మీరు డీటెయిల్గా వినాలనుకుంటే 37వ భాగంలో జరిగిన కథ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సరే మనం ఇప్పుడు 38వ భాగంలోకి వెళ్దాం. బార్లోకి వెళ్ళి కూర్చున్నాడు శ్రీరామ్. బాయ్ గబగబా దగ్గరకు వచ్చి మెనూ కార్డు ఎదురుగుండా పెట్టి, ఏం కావాలో సెలెక్ట్ చేసుకోండి సార్, మీ బ్రాండ్ ఏమిటి అన్నాడు. ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళ ఒక్క నిమిషం మౌనం వహించి ఏదో ఒకటి అన్నాడు. ఏదో ఒకటి ఏమిటి సార్, మీకు నచ్చిన బ్రాండ్ చెప్పండి అని అన్నాడు. నచ్చిన బ్రాండా అని ఒక్క నిమిషం ఆలోచనలో పడ్డాడు. తనకి జీవితంలో చిన్నప్పటి నుంచి మొన్నటి దాకా నచ్చినవి అంటూ ఏవీ లేవు. నచ్చినవి అంటూ ఒకవేళ ఉన్నా అవి నెరవేరుతాయన్న నమ్మకం లేకపోవడంతో తను ఎప్పుడూ దేని గురించి ఆశపడలేదు. కానీ జీవితంలో మొదటిసారిగా ఆశపడ్డాడు. కాదు, ఆశపడలేదు, మావయ్య అలా ఆశపడేలా చేశారు. కలలో కూడా ఊహించనిది ఆయన అల్లుణ్ణి కావాలన్నారు. ఒక్క నిమిషం తనని తానే నమ్మలేకపోయాడు. కళ నిజమా అని ఆలోచనలో ఉండగానే, మా అనూషకి నువ్వు తగినవాడు ఓయ్ అని మావయ్య అనడంతో ఊపిరి ఆడనట్లు అనిపించింది శ్రీరామ్కి. అవును శ్రీరామ్, నేను నీలాంటి అల్లుడి కోసమే జల్లెడ పట్టి వెతుకుతున్నాను. నా కూతురు ఎవరితో అయితే సుఖపడుతుందని అనుకుంటున్నానో అటువంటి వ్యక్తిని భగవంతుడు ఈరోజు నా ఎదుట నిలబెట్టాడు. ఇంతకన్నా అదృష్టం మరొకటి ఉంటుందని నేను అనుకోలేదు. ఏమంటావు శ్రీరామ్ అని అన్నారు మధుసూదన్ రావు గారు. ఏం మాట్లాడాలో తెలియక మౌనం వహించాడు శ్రీరామ్. ఏంటి శ్రీరామ్ మాట్లాడటం లేదు, నా కూతుర్ని చేసుకోవడం నీకు ఇష్టం లేదా అని అన్నారు. కంగారుగా అన్నాడు, ఏంటి సార్ మీరు ఏమడుగుతున్నారో మీకు తెలిసే అడుగుతున్నారా? నేనెక్కడ, మీరెక్కడ, తనెక్కడ? అసలు నన్ను మీ అల్లుణ్ణి చేసుకోవడం ఏమిటి సార్? మీరు తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు ఉన్నారు. అస్సలు వద్దు సార్, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది అని అన్నాడు శ్రీరామ్. ఒక నిట్టూర్పు విడిచి, లేదు నీతో కొంచెంసేపు మాట్లాడాలి, ఇలా రా వచ్చి కూర్చో అని అన్నాడు మధుసూదన్ రావు. మాట్లాడకుండా వెళ్ళి ఎదురుగుండా కుర్చీలో కూర్చున్నాడు. జరిగిందంతా టూకీగా చెప్పాడు శ్రీరామ్తో మధుసూదన్ రావు. అలా అని మీరు తొందరపడి ఒక నిర్ణయానికి రావడం అస్సలు నాకు నచ్చలేదు సార్, ఎందుకంటే మీకు తగిన సంబంధం, మీ అల్లుడికి తగిన క్వాలిఫికేషన్స్ ఉన్న అబ్బాయి తప్పకుండా కాస్త ఓపికగా మీరు వెతికితే దొరుకుతాడు సార్. నన్ను మాత్రం అందలం ఎక్కించకండి,
నేను ఒక అనాథని. అంతేకాదు సార్, చెప్పడానికి కూడా బాధగా సిగ్గుగా ఉంది. వారాలు చేసుకుంటూ బ్రతికి ఈ స్థాయికి వచ్చాను. నేను మీ అల్లుడిని కావడం ఏమిటి సార్ అని అన్నాడు. అప్పుడు మధుసూదన్ రావు గారు చాలా కోపంగా అన్నారు, అందుకే నోయ్, నువ్వంటే నాకు ఇష్టం. నీలాంటి వాళ్ళు, వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు, కానీ చూసిన వాళ్ళకి తెలుస్తుంది నువ్వు మట్టిలో మాణిక్యానివి అని తనని బలవంతంగా మ్యారేజ్కి ఒప్పించారు. మధుసూదన్ రావు గారు చెప్పిన కండిషన్ విని తను షాక్ అయ్యాడు. ఏమిటి సార్, రాజా గురించి దాచి నేను పెళ్లి చేసుకోవాలా? నెవర్, అటువంటి పని ఎప్పుడు నేను చేయను సార్. జరిగిందంతా మేడం గారితో చెప్తే ఆవిడే అర్థం చేసుకుంటారు. అంతేగాని చిన్న విషయాన్ని పెద్దది చేయడం, భూతద్దంలో పెట్టి మేడం చూడడం, అవన్నీ తర్వాత జీవిత ప్రయాణానికే ముప్పు కలుగుతుంది సార్. రాజా గురించి, అనిత గురించి చెప్పకుండా మాత్రం నేను మ్యారేజ్కి అంగీకరించను సార్. ఎందుకంటే మొదటి నుంచే నేను దురదృష్ట జాతకుడిని, అనాథని. ఎన్నో కష్టాలు బాధలు పడి ఈ స్థాయికి వచ్చాను. మీరు నన్ను సడన్గా అందలం ఎక్కిస్తానంటున్నారు, అంతేకాదు దేవతలాంటి మీ అమ్మాయి గారికి నన్ను భర్తను చేస్తానంటున్నారు. ఎవరికైనా సరే నాలాంటి పేదవాడికి అది చాలా గొప్ప విషయం సార్, చాలా సంతోషించతగ్గ విషయం సార్. ఎందుకంటే నేను మనిషినే, మీరు ఏరి కోరి నన్ను అల్లుడిగా చేసుకుంటానంటుంటే నా జన్మ ధన్యమైంది అని అనిపిస్తుంది సార్. కానీ మీరు చెప్పిన కండిషన్ వింటే నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలని పెద్దలు అంటారు. చిన్న అబద్ధం అని మీ దృష్టిలో ఉండొచ్చు, అది అబద్ధం కాదు, జరిగిన విషయం అని కూడా మీరు అనుకోవచ్చు. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని కూడా మీరు అనుకోవచ్చు. కానీ అలాంటి విషయాలే సార్ భార్యాభర్తల మధ్య గొడవలకి, అపార్థాలకి దారి తీస్తుంది. ఒకవేళ అనుకోకుండా మీరు చెప్పాలనుకున్న టైంకు ముందే మేడం గారికి తెలిసిందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా అపార్థానికి దారి తీస్తుంది. అంతేకాదు సార్, ఎందుకో నా మనసు అంగీకరించడం లేదు. ప్లీజ్ రెండు చేతులు ఎత్తి దండం పెట్టి అడుగుతున్నాను మిమ్మల్ని, నేను ఈ కండిషన్కి మాత్రం ఒప్పుకోను సార్ అని ఎంతో చెప్పి చూశాడు. కానీ మధుసూదన్ రావు గారు ఒకటే అన్నారు, నీకు తెలియదు శ్రీరామ్, ఏ ఆడపిల్లైనా మ్యారేజ్ గురించి ఎన్నో కలలు కంటుంది, ఎన్నెన్నో ఊహించుకుంటుంది. ఇప్పుడు అనిత గురించి చెప్పడం, రాజా గురించి చెప్పడం అవసరమా? అసలు ఎందుకు చెప్పాలి చెప్పు. తను ఒకవేళ ఇంకో రకంగా ఆలోచించవచ్చు. అంటే శ్రీరామ్కి ఆ రాజాతోటే ఎక్కువ బంధం ఉందా? సహాయం చేయాలనుకుంటే రాజాకో ఆవిడకో చెయ్యొచ్చు, కానీ తను వాళ్ళని కంటికి రప్పలా కాపాడడం ఏమిటి? అసలు ఎందుకు ఇంత పెద్ద సహాయం? అది సహాయం అంటారో ఏమిటో తనకు తెలియదు. ఎంత తనకి సహాయం చేయాలనుకున్నా వాళ్ళ భారాన్ని తన మీద వేసుకోవడం ఏమిటి? ఇలా రకరకాలుగా ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని అనూషతో ఇప్పుడు ఏమీ చెప్పొద్దు అంటున్నాను. అసలు అయినా నువ్వు ఇందులో భయపడడం దేనికి? నేను ఉన్నాను కదా, నేను నా కూతురితో అన్ని వివరంగా చెప్తాను. అంతేకాదు అమ్మ, ఇటువంటి రత్నాన్ని వదులుకుంటే తర్వాత బాధపడవలసి వస్తుంది. అసలు నేను ఈ విషయం ఎందుకు దాచానంటే, శ్రీరామ్ చాలా గొప్ప వ్యక్తి అమ్మ, తనకు సహాయపడిన అనితకి రుణం తీర్చుకోవాలనుకున్నాడు. అంతకు మించి అతని మనసులో ఇంకేమీ లేదు. ఇదంతా నేను డాక్టర్ రమేష్ గారు చెప్తే తెలుసుకొని ఆశ్చర్యపోయాను. అప్పుడే నేను డిసైడ్ అయిపోయాను, శ్రీరామే నాకు తగిన అల్లుడని అని నేను చెప్తాను శ్రీరామ్ అని మధుసూదన్ రావు గారు అనగానే ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళ మౌనం వహించాడు శ్రీరామ్. సార్, మీకు ఏం కావాలో, మీకు నచ్చిన బ్రాండ్ ఏమిటో చెప్పమంటే అలా ఉండిపోయారు. ఏమిటి సార్, చెప్పండి సార్, ఏ బ్రాండ్ కావాలి అని అన్నాడు బాయ్. ఒక్క నిమిషం తడబడి, ఏదో ఒకటి నీకు నచ్చింది తీసుకురా, చెప్పానా ఏదో ఒకటి తీసుకురా అని అన్నాడు శ్రీరామ్. ఒక్క నిమిషం ఆశ్చర్యంగా చూసి, డ్రింక్లోకి స్నాక్స్ ఏం తీసుకుంటారు సార్, మెనూ చూసి చెప్పండి అని అన్నాడు. మెనూవా, అక్కర్లేదు, నీకు నచ్చినవే తీసుకురా అవి కూడా అని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు శ్రీరామ్. ఒక్క నిమిషం ఆశ్చర్యంగా చూసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి బాయ్.
శ్రీరామ్ వరుసపెట్టి తాగేయడం చూసి బాయ్ కంగారుగా అన్నాడు. సార్ ఇంకా తాకండి సార్, లిమిట్ దాటిపోయింది అన్నాడు. దేనికి లిమిట్ అని అన్నాడు. అదే సార్, నాకు అనుమానంగా ఉంది, ఈ మీరు మొదటిసారి తాగుతున్నట్లున్నారు, అందులోకి ఇలా ఎక్కువ తాగేస్తే మీరు ఇంటికి వెళ్ళలేరు సార్ సేఫ్గాను, ఇంట్లో వాళ్ళందరూ ఈ కోసం చూస్తుంటారు, ఆ విషయం మర్చిపోకండి సార్, ఇక వద్దులేండి సార్ అని అన్నాడు. ఏంటి ఇంట్లో వాళ్ళు నా కోసం చూస్తుంటారా, ఆ బెంగేమి నీకు అక్కర్లేదు, చెప్పాను కదా ఇంకో చెప్పోయి అన్నాడు. కంగారుగా ఒక్క నిమిషం చూసి, సార్ వ్యధవ మందు తాగుతున్నా కొద్దీ తాగుతూనే ఉండాలనిపిస్తుంది, కానీ ఒక్క నిమిషం ఆలోచించండి సార్, మీకోసం తప్పకుండా ఎవరో ఒకరు ఎదురు చూస్తుంటారు ఇంట్లో, వాళ్ళని బాధ పెట్టకండి అని అన్నాడు బాయ్. బాయ్ మాటలకి కబాల్న వాస్తవంలోకి వచ్చి, అవును కదూ రాజా స్కూల్ నుంచి వచ్చేసి ఉంటాడు అని కంగారుగా, ఇదిగో బిల్లు ఇవ్వు నేను ఇంటికి వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి అని అన్నాడు శ్రీరామ్. చూసారా సార్, నేను చెప్పాను కదా సార్ గత్యంతరం లేక ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాను, కానీ ఇది విషకూటం లాంటిది సార్, ఇందులోకి అడుగుపెట్టిన వాడు బాగుపడిన లక్షణాలు చాలా తక్కువ ఉంటాయి సార్. సరే సార్ అని బిల్లు ఇచ్చాడు. బిల్లు చూడకుండానే డబ్బులు పెట్టేసి లేచి నిలబడబోయి తోలబోయాడు. కబాలను వచ్చి ఆ బాయ్ పట్టుకున్నాడు. అంతే, తన బరువంతా బాయ్ మీద వేసినట్లు కూడా శ్రీరామ్కు తెలియలేదు. బాయ్ సహాయంతో రోడ్డు మీదకి వచ్చాడు. సార్ కారు అది ఇక్కడ ఏమీ కనబడటం లేదు, డ్రైవర్ కూడా లేడు. అదేం డ్రైవర్ సార్, మీరు బార్లోకి వచ్చినప్పుడు సారు ఏ పొజిషన్లో ఉన్నారో తను హెల్ప్ కావాలని డ్రైవర్కి తెలియకపోవడం ఏమిటి సార్, మీ కార్ నెంబర్ చెప్పండి సార్ అన్నాడు బాయ్ అని చిన్నగా నవ్వి. నా కారు లేదు, ఏమీ లేదు, నువ్వు ఆటో వస్తుంటే పిలిచి నన్ను ఎక్కించే ప్లీజ్ అన్నాడు శ్రీరామ్. ఒక్క నిమిషం ఆశ్చర్యంగా చూసి ఆటోను ఆపి శ్రీరామ్ని ఆటో ఎక్కించి వెనుతిరిగాడు ఆ బాయ్. ఇంటికి ఎలా వచ్చాడో శ్రీరామ్కే తెలియదు. గుమ్మం ముందు ఆటో దిగి కంగారుగా తలుపు వైపు చూశాడు. తాళం వేసింది. మై గాడ్, రాజా ఎక్కడున్నట్లు ఆయమ్మ కూడా లేదు. తను చాలా తప్పు చేశాడు. ఇన్నాళ్ళు వాణ్ణి ప్రాణపదంగా చూసుకుంటూ వచ్చాడు అని నిలబడలేకపోతున్నా బలవంతంగా నిలబడి అటు ఇటు చూడసాగాడు. డాడీ అని పరిగెత్తుకుంటూ రాజా వచ్చి శ్రీరామ్ కాళ్ళు చుట్టూ పెనవేసుకుపోయాడు. వెనకాలే ఒక మనిషి నిలబడి ఉన్నాడు. ఏంటి సార్ ఇది, చాలా ఘోరం సార్, పసిబిడ్డడు వాడు స్కూల్ నుంచి వచ్చాక ఇంటికి తాళం వేసి ఉండడం చూసి మా ఇంటికి వచ్చాడు అన్నట్లు చెప్పడం మర్చాను, మీ ఎదురింట్లో మేము దిగి 10 రోజులు అయ్యింది, మా కిరణ్ చెప్తూనే ఉన్నాడు నా ఫ్రెండ్ రాజా ఎదురింట్లో ఉన్నాడు డాడీ అని, నేను పెద్దగా పట్టించుకోలేదు, తర్వాత పాపం రాజా ఇంటికి తాళం వేసి ఉండడంతో మా ఇంటికి వచ్చాడు, చెప్పాడు ఆయమ్మ లేదు ఊరికెళ్ళింది, మా డాడీ ఆఫీస్ నుంచి ఇంకా రాలేదని, మా ఆవిడకి పసిబిడ్డలంటే చాలా ఇష్టం, అయ్యో పసివాడు తల్లి లేని బిడ్డడు అని లోపలికి తీసుకువెళ్ళి కడుపు నిండా అన్నం పెట్టి వాడితో కబుర్లు చెప్పింది. టైం చీకటవుతున్నా మీరు రాకపోవడంతో మాకు కంగారు వేసింది, రాజా అని అడిగితే మా డాడీ వస్తారు అంటున్నాడు కానీ వాడు ఏమీ చెప్పలేకపోతున్నాడు. చూడండి సార్, వాడికి తల్లి ఎలాగూ లేదు, ఉన్నా తండ్రి కూడా లేకుండా పోతే ఎలాగో, మీరు ఇలా మందు ఇంతలా తీసుకోవడం చాలా తప్పు సార్, మీరు వాడి భవిష్యత్తు ఆలోచించండి అని శ్రీరామ్ చేతిలో నుండి తాళాలు గబాలను లాక్కొని తలుపు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళండి రాజా,
డాడీని డిస్టర్బ్ చేయకు, పడుకో నాన్న, ప్రొద్దున్న వస్తాలే అని లోపలికి రాజాని పంపించి, మీరు వెళ్ళి తలుపు వేసుకోండి, అసలు మీరు స్పృహలో లేరు చచ్చా, కాలం మరీ ఇంత ఘోరంగా తయారవుతుంది. ఆ పసిబిడ్డడి ముఖం చూస్తే మీకు ఇంతలా ఎలా తాగాలనిపించింది అని నొడుక్కుంటూనే ఆ ఎదురంటి వ్యక్తి వెళ్ళిపోయాడు. తూలుతూనే తలుపు గడియపెట్టి గబాల్న సోఫాలో కూలబడి, రాజా సారీరా సారీరా నాన్న, నీకు భయం వేస్తుందా నన్ను చూస్తే, ఏమనుకోకరా సారీరా అని అన్నాడు శ్రీరామ్. డాడీ నువ్వు నాకు సారీ చెప్పొద్దు డాడీ, నేను నిన్న టీవీలో చూశాను, పార్టీలో ఇలాగే తాగుతారంట కదా, చాలామంది పడిపోవడం కూడా చూశాను డాడీ, ఆ సినిమాలో పార్టీ అవుతుంది, తాగేసి పడిపోతుంటారు, నేను చూశాను డాడీ, నాకు భయం లేదు, రండి నేను మిమ్మల్ని మంచం మీద పడుకోబెడతాను అని చిట్టి చేతులతో శ్రీరామ్ చేయి పట్టుకొని బెడ్రూంలోకి తీసుకువెళ్ళాడు. రాజా వృద్ధున్నే లేచి స్నానం చేసి రాజాకి పాలు అవి కలిపి రాజాకి క్యారియర్లో ఏమి పెట్టాలో అవి చేసేసి గదిలో కూర్చేటప్పటికి ఆదమర్చి నిద్రపోతున్నాడు రాజా. గబాలం వెళ్ళి ప్రక్కనే కూర్చొని వాడి తల నివరి, బాబు లే స్కూల్కి టైం అవుతుంది అని రాజాను లేపి తయారు చేసి స్కూల్ దగ్గర డ్రాప్ చేసి తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఏం చేయాలో తెలియని వాళ్ళ అటు ఇటు తిరిగాడు. గబాల్న ఒక ఆలోచన వచ్చింది, అవును తను మాట్లాడుతుంటే తలుపు వేసేసింది అనూష, అంతేకాదు తలుపు వేసిన తను అవతల నుంచి మాట్లాడుతుంటే పిచ్చి పట్టిందానలాగా అరవడం మొదలెట్టింది, కానీ తను చెప్పింది ఏమీ వినలేదు. ఒకవేళ ఇలా చేస్తేనో తన మనసులో బాధ అంతా రాజా గురించి అనిత గురించి వ్రాసేసి ఆ ఉత్తరం తీసుకెళ్ళి చిట్టమ్మకి ఇచ్చేస్తే తప్పకుండా చదువుతుంది, చదివాక కొంతవరకైనా అర్థం చేసుకుంటుంది అన్న ఆలోచన రావడమే గబాల్న టేబుల్ దగ్గర కూర్చొని ఒక ప్యాడ్ తీసి కాగితాల మీద అనూషకి వ్రాయడం మొదలుపెట్టాడు. ఎదురుగుండా అనూష ఫోటో ఫ్రేమ్ తనని చూసి పలకరిస్తున్నట్లు అనిపించింది. ఈ ఫోటో ఫ్రేమ్ తను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడంటే అనూష మీద తనకున్న ప్రేమని ఆ ఫోటోని టేబుల్ మీద పెట్టుకునేలా చేసింది. ఉన్నది కొంచెంసేపు అయినా సరే బెడ్రూమ్లో అనూష ఫోటో చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించేది. తన వైఫ్, తన భార్య అనూష, అనూష లేనిదే ఈ శ్రీరామ్ లేడు అని అనుకుంటూనే ఆ ఫోటో వైపు ఎన్నోసార్లు చూశాడు. ఆంటీ చాలా బాగుంది డాడీ, ఆంటీ అంత అందంగా ఉంది కదా, మరి నిన్నెందుకు తిడుతుంది, ఆ రోజు సినిమా హాల్లో చాలా తిట్టింది డాడీ నిన్ను, ఆంటీకి నేను చెప్తాను మా డాడీ చాలా మంచోడు అలా తిట్టొద్దని, సరేనా అని రాజా మాటలకు కంగారు పడి, లేదు బాబు ఆంటీ చాలా మంచిది, ఎందుకో తెలీదు సడన్గా కోపం వచ్చింది, ఎన్నో రోజులు ఉండదులే అని ఆ మధ్యన రాజా అంటే తను నచ్చజెప్పాడు. పాపం పసిపేదవ, వాడికి తెలీదు తనకి మ్యారేజ్ అయ్యిందని, అనూషయ్యే తన భార్య అని, అంతే అప్పటి నుంచి వాడు మాట్లాడనే లేదు. ఆ ఫోటోని చేతుల్లోకి తీసుకొని ఒక్క నిమిషం చూసి గబాల్న తన పెదాలతో అనూష నుదుటి మీద ముద్దు పెట్టి, అనూష నన్ను నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు, సరే నీకు నా మనసులో బాధ అంతా రాస్తాను, నీది చాలా సున్నితమైన మనసు అని తెలుసు, నువ్వు ఈ ఉత్తరం చదివితే తప్పకుండా నన్ను క్షమిస్తావు అని ఉత్తరం రాయడం మొదలుపెట్టాడు శ్రీరామ్. రాసేది ఉత్తరమే అయినా అనూషతో మాట్లాడుతున్నట్లే అనిపించింది శ్రీరామ్కి, అందుకే అనూష అనూష అంటూనే సంబోధిస్తూ తన మనసులో బాధ అంతా ఆ ఉత్తరం అంతా నింపాడు శ్రీరామ్. ఉత్తరం చదివినాక సంతోషంగా మడత పెట్టి
కవర్లో పెట్టి టేబుల్ మీద పెట్టాడు. తిరిగి అనూష ఆలోచనలతో ఆ ఉత్తరం తీసి పట్టుకొని, ఉత్తరం రాయడం పూర్తయింది కదా, ఇప్పుడే వెళ్ళి ఇచ్చేసి వస్తాను. ఒకవేళ అనూష తలుపు తీయకపోతే చిట్టమ్మకిస్తాను. చిట్టమ్మ తప్పకుండా ఈ ఉత్తరం అనూష చేతికిస్తుంది. అనూష చదివితే తనకు అంతకన్నా కావలసింది ఏమీ లేదు. అవును, ఇప్పుడే వెళ్తాను అని గబగబా ఉత్తరం తీసుకొని బయటకు అడుగులు వేశాడు. ఆటో వెళ్తుంటే ఆపి ఆటో ఎక్కి కూర్చున్నాడు శ్రీరామ్. అనూష వాళ్ళ ఇల్లు రావడంతో గబగబా గేటు దగ్గరికి అడుగులు వేశాడు. అక్కడ వాచ్మ్యాన్ ఒక్క నిమిషం శ్రీరామ్ని కింద మీద చూసి, ఏంటి సార్ వచ్చారు అని అన్నాడు. ఆశ్చర్యంగా వాచ్మ్యాన్ వైపు చూశాడు. ఎంతలో ఎంత మార్పు! తను వస్తే పరిగెత్తుకొని వచ్చి గేటు తీసి రండి సార్ అని అనేవాడు. కానీ ఇప్పుడు ఏంటి సార్ వచ్చారు అని అడుగుతున్నాడు. అమ్మగారి కోసం వచ్చాను అని అన్నాడు శ్రీరామ్. ఒక్క నిమిషం బాధగా చూసి, అమ్మగారు తెల్లారుజామున ఫ్లైట్కి డాక్టర్ అమ్మగారి దగ్గరికి, అమెరికా సార్, అమెరికా వెళ్ళిపోయారు అని అన్నాడు. కంగారుగా చూసి, ఏంటి చెప్తున్నావు నువ్వు, అమ్మగారు అమెరికా ఎందుకు వెళ్తారు అని అన్నాడు శ్రీరామ్. లేదు సార్, డాక్టర్ అమ్మగారు అమెరికా వెళ్తుంటే నేను వస్తానని అమ్మగారు వెనకాలే వెళ్ళారు సార్ అన్నాడు బాధగా వాచ్మ్యాన్. ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళ అక్కడే నిలబడిపోయి, అనూష వెళ్ళిపోయిందా అని అంటూ ఉండగానే పెరటి వైపు నుంచి పరిగెత్తుకొని వచ్చింది చిట్టమ్మ. కళ్ళ నీళ్లతో అంది, సారు అమ్మగారు ఎంత చెబుతున్నా వినకుండా డాక్టర్ అమ్మతో అమెరికా వెళ్ళిపోయారు సార్. ఒక్క మాట అన్నారు సార్ నాతో, నాకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తాను, నువ్వు మాత్రం ఇల్లు జాగ్రత్తగా చూసుకో అని అన్నారు సార్. నేను అవుట్ హౌస్లో ఉంటాను కదా సార్ అని అంది చిట్టమ్మ. నిజం చెప్తున్నావా చిట్టమ్మ, అమ్మగారు అమెరికా వెళ్ళిపోయారా అని అన్నాడు. అవును సార్, నిన్నంతా అమ్మగారు చాలా బాధలో ఉన్నారు సార్, ఎందుకంటే ఆఫీస్ వ్యవహారాలన్నీ ఎవరికో అప్పచెప్పారు సార్. తను ఇప్పట్లో రానని మరి వాళ్ళతో చెబుతుంటే నేను విన్నాను సార్. సార్ అమ్మగారు ఎప్పుడొస్తారో ఏమిటో, పెద్దయ్య గారు ఉంటే ఎంత బాధపడేవారో, అసలు పెద్దయ్య గారు ఉంటే ఇలా జరిగేదా సార్? ఎప్పటికీ జరిగేది కాదు అని కళ్ళ నీళ్ళతో అంది చిట్టమ్మ. ఏం మాట్లాడాలో తెలియని వాడిలా అలా నిలబడిపోయాడు శ్రీరామ్. అయ్యో సార్ బాధపడకండి, భగవంతుడు చిన్నచూపు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు సార్. మీరు చాలా పాడైపోయారు, మీ ఆరోగ్యం జాగ్రత్త సార్ అన్నట్టు ఆ చేతిలో ఆ కవర్ ఏమిటి సార్ అని అంది చిట్టమ్మ. ఇది ఇది అమ్మగారు ఎంత చెప్పినా నేను చెప్పిన మాటలు వినడం లేదు కదా, అందుకని ఉత్తరం రాసి తెచ్చాను. ఎలాగైనా సరే అమ్మగారితో నువ్వు చదివించేలా చేస్తావని ఆశపడుతూ వచ్చాను చిట్టమ్మ. ఆశ కూడా లేకుండా అయిపోయింది ఈ ఉత్తరం అని బాధగా ఉత్తరం వైపు చూశాడు శ్రీరామ్. సార్ అని గబాలన శ్రీరామ్ చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని, అమ్మగారు అలా అని వెళ్ళిపోయారు కానీ అక్కడ ఉండలేక వచ్చేస్తారు సార్, నేను రాగానే అమ్మగారు గడ్డం పుచ్చుకొని బ్రతిమలాడి మరి ఈ ఉత్తరం చదివిస్తాను సార్, నాకివ్వండి, నా ప్రాణంలా చూసుకుంటాను ఈ ఉత్తరాన్ని అని గబాలన శ్రీరామ్ చేతిలో నుండి ఉత్తరం అందుకుంది చిట్టమ్మ. నిర్లిప్తంగా ఒక్క నవ్వు నవ్వి, అమ్మగారు ఎప్పుడు వస్తారు, నువ్వు ఎప్పుడు ఇస్తావు, సరే నేను వెళ్తున్నాను చిట్టమ్మ అని గబగబా రోడ్డు మీదకి అడుగులు వేశాడు
శ్రీరామ్. గబాల్లా ప్రసాదు రమ్య గుర్తు రావడంతో ఆటోని వాళ్ళ ఇంటివైపు పోనివ్వమన్నాడు శ్రీరామ్. ఇంటికి వెళ్ళేటప్పటికి డోర్కి లాక్ వేసింది. కంగారుగా చూసి ప్రక్కింటి వాళ్ళని అడిగాడు. వరుసకి ప్రసాద్ బాబుకి తమ్ముడు అవుతాడంట, వాళ్ళ పెళ్ళంట బాబు. ఆ పెళ్ళి కోసమని కుటుంబం మొత్తం వెళ్ళారు. వెళుతూ వెళుతూ ఒక మాట కూడా అన్నారు, ఒక 20 రోజులైనా మేము అక్కడ ఉంటాం, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రసాద్ బాబు ఉద్యోగం చేసేదేమీ లేదు, మా చుట్టాలందరూ అక్కడే ఉన్నారు రంగమ్మ, అక్కడ కొద్ది రోజులుండి మేము తిరిగి వస్తాం అని వనజమ్మ చెప్పింది బాబు అని పక్కింటావిడ చెప్పడంతో అడుగులు బయటకు వేశాడు శ్రీరామ్. ఇంటికి వెళ్ళి మంచం మీద వాలాడే కానీ మనసంతా బరువెక్కి తల బద్దలైపోవడం మొదలెట్టింది. రాజా రావడానికి చాలా టైం ఉంది, ఒక్కసారి అక్కడికి వెళ్ళి తన బాధని మర్చిపోవడానికి ఆ ప్లేసే సరి అయిన ప్లేసు అని గబగబ అడుగులు బయటకు వేశాడు శ్రీరామ్. వెళుతున్న ఆటోని ఆపి ఆటో ఎక్కాడు. ఆటో వెళ్ళి బార్ ముందు ఆగింది. గబగబ అడుగులు లోపలికి వేశాడు శ్రీరామ్.